హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా టాప్ ఇంట్రెస్టింగ్ 50 వాట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియోలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మానవ శరీరంలో ఏ భాగం ఎప్పటికీ చెమట పట్టదు? ఆప్షన్ ఏ కనురెప్పలు, ఆప్షన్ బి చెవులు. దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఉదయం మనం లేవగానే వివిధ రకాల పేస్టులతో పళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. మీరు గనక జంతువులు గమనించినట్లయితే మన పళ్ళు కన్నా జంతువుల పళ్ళు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటాయి. అవి ఎటువంటి బ్రష్ చేయకపోయినా సరే వాటి పళ్ళు గట్టిగా ఉంటాయి, ఎందుకంటే అవి ఎటువంటి చక్కెర కలిగిన పదార్థాలు తీసుకోవు కాబట్టి. చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల పళ్ళు అనేవి పాడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పురాతన రోమన్లు టూత్ పేస్ట్ లేదా టూత్ బ్రష్ ను ఉపయోగించేవారు కాదు, కానీ వారి పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవి, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ ఫోటోని ఒకసారి గమనించండి. ఈ ఫోటోలో ఉన్న పిల్లవాడు ఇష్టం లేకుండా మ్యూజిక్ క్లాసులో జాయిన్ అయ్యి ఏడుస్తున్నాడు అనుకుంటున్నారు కదా, అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. ఈ పిల్లవాడు తన ఉపాధ్యాయుని అంత్యక్రియల్లో వయోలిన్ వాయిస్తున్నాడు. ఇలా వయోలిన్ని వాయించడం వల్ల అతని ఆత్మ హింస నుంచి తప్పించుకొని ఆత్మకి శాంతి చేకూరుతుందని ఒక నమ్మకం. మనం కూరగాయల్లో బరువైనవి మరియు పెద్ద కూరగాయలు లెక్కేస్తే ఆనపకాయ, కంద మరియు క్యాబేజీ ఇంకా 1 లేదా 2 కూరగాయలు మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. మిగతా కూరగాయలన్నీ చిన్నగా ఉంటాయి, ఎందుకంటే మనకు సూర్యరశ్మి అనేది రోజుకి 12 గంటలు మాత్రమే అందుతుంది. అదే అలాస్కాలో కూరగాయలకు రోజుకు 20 గంటల సూర్యరశ్మి అందుతుంది, అందుకే అవి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు చేతిలో మరియు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, అవి తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అందులో విరిగిపోయిన మొక్క తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక టిప్ని మీరు పాటించండి. బేకింగ్ సోడా మరియు నీళ్లు పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తే కొద్దిసేపటి తర్వాత చర్మం నుంచి పొడక బయటకు వచ్చేస్తుంది. పురుషుడు మరియు స్త్రీ ఎక్కువగా ముద్దులు పెట్టుకోవడం వల్ల మీ మానసిక ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది, మరియు కొన్నిసార్లు అది మీ మెదడును శాంతిపరచడం వల్ల సమస్యలు పరిష్కారాలకు కనుగొనేలా మిమ్మల్ని మారుస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తన 16 ఏళ్ల కొడుకు కారు ప్రమాదంలో చనిపోయాడు. అతను తన కొడుకు గుండెతో సహా కొడుకు అవయవాలన్నీ కూడా దానం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి గుండెను వేరే వ్యక్తికి అమర్చగా ఆ గుండె గ్రహీత తన తండ్రికి ఆశ్చర్యకరమైన బహుమతి పంపించాడు. తన కొడుకు గుండె చప్పుడు రికార్డ్ చేసి ఉన్న టెడ్డీబేర్ని గిఫ్ట్గా ఇచ్చాడు. మన ఇండియా అనేది చాలా డెవలప్ అయ్యింది, డెవలప్ అవుతూనే ఉంటుంది. అయితే ఇండియా ఎంత డెవలప్ అయినా సరే మనం అన్నాన్ని డౌన్లోడ్ చేయలేము, అది కూడా ఒక రైతు పండించాల్సిందే. రైతు లేకపోతే మన ఇండియా ఎంత డెవలప్ అయినా సరే మనం ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంటుంది, అందుకే రైతుని కాపాడదాం. మీలో ఎవరైనా రైతు కుటుంబీకులు మరియు రైతులు ఉన్నా సరే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పాకిస్తాన్లో ఉన్న హింజావాలికి చెందిన మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలుగా పరిగణించబడుతున్నారు. 80 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళు యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు సగటు వయసు 120 సంవత్సరాలు. ఇక్కడ మహిళలు 65 ఏళ్ల వరకు కూడా పిల్లలకు జన్మనివ్వచ్చు. అదే సమయంలో ఇక్కడ పురుషులు 90 సంవత్సరాల వయసులో కూడా తండ్రులు కాగలరు. సుమారుగా 50 వేల సంవత్సరాల క్రితం ఒక అతిపెద్ద గ్రహశకలం మన భూమిని ఢీకొట్టింది. దానివల్ల భూమి మీద డైనోసర్లు అంతరించిపోయాయి, మరియు పగలు రాత్రుల టైమింగ్లో కూడా తేడా వచ్చింది. అలాగే ఋతువులు ఏర్పడటానికి ఇది సహాయపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎటువంటి అంత పెద్ద గ్రహశకలం మన భూమిని ఢీకొట్టలేదు. చైనాలో ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోమని అడిగే ముందు అతను 9999 ఎర్ర గులాబీలను ఆమెకు డ్రెస్గా కుట్టించి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఈ విధంగా చేస్తే ఏ అమ్మాయినా ఒప్పుకోకుండా ఉంటుందా చెప్పండి. కెనడాలో థోర్ అనే పర్వతం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత నిలువుగా ఉన్న ప్రదేశం. ఒకవేళ దీని మీద నుంచి ఎవరైనా దూకితే దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు మీకు ఎటువంటి రాయి రప్ప తగలదు.
అంటే ఒక్కసారే పైనుంచి దూకితే డైరెక్ట్గా నేల మీద పడతారు. పరిశోధకులు చాలా హాంటెడ్ హౌస్ల మీద పరిశోధన చేసేటప్పుడు ఒక విషయం తెలిసింది. అదేంటంటే చాలా హాంటెడ్ హౌస్ల్లో ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ లేదా ఇతర విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి మనుషులను భ్రాంతికి గురి అయ్యేటట్లు చేస్తాయి. సాధారణంగా మనకు 5 ఎకరాల భూమి ఉంటే మనకు ఆస్తి ఉంది అంటూ ఉంటాం. అలాగే 100 ఎకరాలు ఉంటే నేను పెద్ద జమీందారిని, ఊర్లోనే నేనే గొప్ప అని చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రపంచంలోనే ఎవరికి ఎక్కువ భూమి ఉందో తెలుసా? ఈ మధ్యనే చనిపోయినటువంటి క్వీన్ ఎలిజబెత్ 2, ఈమె ఈ ప్రపంచంలోనే మొత్తం భూభాగంలో 16.6% భూభాగాన్ని కలిగి ఉంది. ఈ ల్యాండ్ కూడా లీగల్గానే ఉన్నవే. ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగానికి యజమానిగా ఉన్న వ్యక్తి ఈవిడే. భూమి వాతావరణంలో ఉన్న మొత్తం గాలి బరువు 11 క్వాట్రిలియన్ పౌండ్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సుమారు 495 బిలియన్ ఈఫిల్ టవర్ల యొక్క బరువు ఎంత ఉంటుందో అంత బరువుతో సమానంగా ఉంటుంది. సముద్రాలను ఆస్వాదించడానికి మనం వాటి దగ్గరికి వెళ్తాం, కానీ అవి మన దగ్గరికి వస్తాయా? అలా జరిగితే సునామీ అవుతుంది. అయితే జపాన్ వారు మాత్రం వారు ఎంచుకున్న ప్రాంతంలోనే ఒక కృత్రిమ సముద్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అచ్చం సముద్రపు వాతావరణంలా ఉంటుంది. అక్కడ సంవత్సరం అంతా వాళ్ళు ఒకే ప్రదేశంలోని వాతావరణాన్ని వారు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపించేవి ప్రపంచంలోనే అతిపెద్ద షూలు. ఇవి 17 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు ఉంటాయి. ఇక్కడున్న ప్రతి షూలో దాదాపుగా 30 మంది పడతారు. అంటే ఇవి ఎంత పెద్దగా ఉంటాయో అర్థం చేసుకోండి. మత్తియాస్ చిట్టే అనే వ్యక్తి పెద్ద చిట్లతో జన్మించాడు. అతని కుడిపక్క చెయ్యి దాదాపు 46 సెంటీమీటర్ల పరిమాణం ఉంటుంది. అవతల చెయ్యి సాధారణంగానే ఉంటుంది. ఆ పెద్ద చెయ్యి సహాయంతోనే కొన్ని కుస్తీ పోటీల్లో కూడా పాల్గొన్నాడు. అలాగే ఇతనికి చాలా గుర్తింపు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి సజీవంగానే ఉన్నప్పుడు నిప్పుతో కాల్చి చంపితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. మనం ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఇలా నిప్పుతో మనిషిని కాలుస్తున్నప్పుడు ఆ మనిషికి వచ్చే బాధ ప్రపంచంలోనే అతిపెద్ద భయంకరమైన నొప్పుల్లో 1గా ప్రకటిస్తారు. అలాగే స్త్రీలు ప్రసవించేటప్పుడు వచ్చే పెయిన్ అనేది మానవులకు 2వ అతిపెద్ద భయంకరమైన నొప్పిగా పరిగణిస్తారు. ఇక్కడ ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు అంజా బంజలద్. ఇతను మొత్తం 215 బ్యాంకులను హ్యాక్ చేసి దాదాపు 3000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇతను మొత్తం డబ్బును ఆఫ్రికా మరియు పాలస్తీనా దేశంలో పేదలకు దానం చేశాడు. అక్రమంగా బ్యాంకు డబ్బును సంపాదించినందుకు ఇతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. మెక్డొనాల్డ్స్ అనేది అమెరికా దేశం యొక్క అతిపెద్ద మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ. ఈ కంపెనీకి ఐ హామ్ లవ్ ఇన్ ఇట్ అనే ట్యాగ్ లైన్ ఉంది. అయితే ఈ 3 పదాలు పలికినందుకు ప్రముఖ సింగర్ అయినటువంటి జస్టిన్ టింబర్లేక్ దాదాపు 48 కోట్ల రూపాయల పారితోషికాన్ని పొందుతున్నాడు. అణు విస్ఫోటనం అంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. వీటి పేలుల వల్ల మానవులకు ఎంతో హాని కలుగుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. దీనిలో భాగంగా జపాన్ దేశంలో అణు విస్ఫోటనం కారణంగా కుందేలకు చెవులు లేకుండా జన్మిస్తున్నాయి. జపాన్కి చెందిన ఇచిరో సుజుకి అనే బెస్బాల్ ప్లేయర్ చాలా బాగా గేమ్ ఆడతాడు. ఇతను కేవలం తన పోటీదారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కోసం స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. క్రిస్టియన్ బెల్స్ అనే నటుడు బ్యాట్మ్యాన్ బిగినింగ్స్ అనే మూవీలో ఒక పాత్ర కోసం కేవలం 6 నెలల్లో ఏకంగా 45 కేజీలు బరువు తగ్గాడు. రోల్స్ రాయల్స్ యొక్క కారు లోపల భాగం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. లోపల ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఒక గడియారం దాంట్లో ఉంచినా సరే టిక్ టిక్ అనే శబ్దం వినిపిస్తుంది. అంత సైలెంట్గా ఉంటుంది లోపల. మిడతలకు వాటి శరీరం పొడవు ఎంత ఉంటుందో అంతకు 20 సార్లు కలిపితే ఎంత దూరం వస్తుందో అంత దూరం వరకు అవి దూకగలవు. దాదాపుగా 3 అడుగుల వరకు మిడతలు జంప్ చేయగలవు. ఒకవేళ మన శరీరం పొడవును బట్టి మిడతల్లాగా దూకగలిగితే మనం ఒక గెంతులో ఫుట్బాల్ గ్రౌండ్ అంత దూరం వరకు దూకగలం. ఎవరైనా ఒక వ్యక్తి రోజులో 11 గంటల కంటే ఎక్కువగా కూర్చొని ఉన్నట్లయితే అతను రాబోయే 3 సంవత్సరాల్లో 50% చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2020లో నెదర్లాండ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. తల్లి తన పిల్లలను ఎలాగైతే చూసుకుంటుందో భర్త కూడా అలాగే సమానంగా పిల్లలను చూసుకోవాలి. అంటే అమ్మ పిల్లలకి స్నానం చేయించి శుభ్రంగా బట్టలు తొడిగి అన్నం వండి పెట్టి దగ్గర నుండి స్కూల్కి ఎలా పంపుతుందో సేమ్ తండ్రి కూడా ఇలాంటి పనులు చేయాలి. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలుసా? ప్రతి ఒక్కరి బొడ్డులో దాదాపుగా 2400 రకాల బ్యాక్టీరియా ఉంటుంది మరియు వీటిలో సగానికి పైగా సైన్స్ కూడా కొత్తవిగా ఉండవచ్చు. ఇందులో మరికొన్ని మన పొట్ట నిర్మాణానికి సహకరించే బ్యాక్టీరియా కూడా కావచ్చు. సైన్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే చాక్లెట్లు, చీజ్ మరియు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది. మనం బతికున్నప్పుడు మనల్ని పేరుతో కానీ లేదా సైకిల్తో కానీ లేదా చూపులతో కానీ పిలుస్తూ ఉంటారు. అదే మనం చనిపోయిన వెంటనే మన గుర్తింపు వచ్చి శరీరం, అదే డెడ్ బాడీ. దీన్ని పిలిచే విధానంలో బ్రింగ్ ది బాడీ, లోవర్ ది బాడీ ఇన్ ది గ్రేవ్ యార్డ్ మొదలైన పదాలతో ఉపయోగిస్తూ ఉంటారు. మనలో చాలామంది పిడుగుపట్టడం చూసే ఉంటారు. కొంతమంది అయితే పిడుగుపాటుని అనుభూతి చెంది ఉంటారు. అయితే మానవ శరీరంలో ఏ కణానికి నీరు వెళ్తుందో, ఏ కణానికి బ్లడ్ వెళ్తుందో చూడటం చాలా కష్టం. ఇదే విధంగా చెట్టుకి నీరు ఎలా వెళ్తుందో, దాని ఆహారం ఎలా వెళ్తుందో చూడటం కూడా చాలా కష్టం. అయితే ఈ ఫోటోలో మీకు చూపిస్తుంది, పిడుగుపాటుకు గురైన చెట్టు దాని యొక్క వేర్ల నుండి నీరుని పైకి కొమ్మలకి ఎలా వెళ్తుందో ఈ ఫోటోలో మనం క్లీన్గా చూడవచ్చు. ప్రకృతి చాలా గొప్పది కదూ. ఎవరైనా ఒక వ్యక్తి చాలా అసహ్యకరమైన జోకులను చూసి నవ్వితే అతని లోపల చాలా బాధగా ఉన్నాడని మరియు ఒంటరిగా ఉన్నాడని అర్థం. 25 సంవత్సరాల వ్యక్తుల కంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తులకు ఎక్కువగా సెక్స్ కోరికలు కలిగి ఉంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం. ఇది చైనాలోని హాంగ్జౌలో ఉంది. ఇది బహుళ అంతస్తుల భవనం. ఇందులో దాదాపు 30,000 మందికి పైగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మగ కంగారులు తమ కండపుష్టి కండరాలను ఆడ కంగారులకు చూపించడానికి తరచుగా కండర ప్రదర్శన చేస్తూ ఉంటాయి. మానవ శరీరంలో ఉండే ముఖం పైన కనుబొమ్మల మధ్య ఉండే ఖాళీని గ్లాబెలా అని అంటారు. మలాస భంగిమ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: రక్త ప్రసరణ మెరుగుపరుచుతుంది, పెద్ద ప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది, ఇది సరైన శరీర భంగిమ, ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది, ఉదర కండరాలను టోన్ చేస్తుంది. రీసెంట్గా చేసిన స్టడీస్లో తెలిసింది ఏంటంటే మీరు ఇష్టపడే వారితో 48 గంటల కంటే ఎక్కువసేపు మాట్లాడకపోవడం వల్ల మీకు ఇంటి బాధ కలుగుతుందని తెలిసింది. ఫోర్డ్ కొత్త పర్ఫ్యూమ్ని తయారు చేసింది. ఇది పెట్రోల్ వాసనతో ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్కు ఫోర్డ్ మస్టాంగ్ మాక్యూ అనే పేరు పెట్టారు. ఇది పెట్రోల్ వాసనను కోల్పోయే ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారుల కోసం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టంగ్ ట్విస్టర్ వచ్చి ఈ డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి మీలో ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఆడవారికి ప్రతి నెల వచ్చే పీరియడ్స్ అప్పుడు వారికి వచ్చే బాధ వర్ణింపజేయలేనిది. వారి యొక్క శరీరం మార్పుల్లో భాగంగా ఋతుక్రమం జరుగుతుంది. అయితే ఆడవారికి పీరియడ్స్ అయ్యేటప్పుడు వచ్చే బాధ అనేది హార్ట్అటాక్తో బాధపడుతున్న వ్యక్తి ఎటువంటి నొప్పి ఉంటుందో దాంతో సమానంగా ఉంటుంది. మీరు స్నానం చేసేటప్పుడు చల్లటి నీరు మీ శరీరాన్ని తాకిన వెంటనే మీ రక్తం దాని ఉష్ణోగ్రతను కొనసాగించే ప్రయత్నంలో చాలా వేగంగా ప్రసరించాల్సి వస్తుంది. కాబట్టి అవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి మరియు కండరాల నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఫోటోలోని ఇమేజ్ని మీరు గెస్ చేయగలరా? మీ మైండ్లో ఒక ఆలోచన వచ్చే ఉంటుంది. మీ మైండ్లో వచ్చిన ఆలోచన 99% రాంగ్. ఇది ఒక వాటర్ డ్రాప్. హై రెజల్యూషన్ స్లో మోషన్ కెమెరాతో తీసిన ఫోటో ఇది. చాలా అద్భుతంగా ఉంది కదూ. ఇటలీలో అక్కడ తిరిగే వ్యక్తులు కానీ లేదా చదువుకునే వ్యక్తులు కానీ ఎవరైనా సరే బహిరంగ లంగాన్ని ధరించిన వ్యక్తిని ఇటలీలో అరెస్ట్ చేయవచ్చు. 2010లో లేడీ గాగా MTV వీడియో మ్యూజిక్ అవార్డులో నిజమైన మాంసంతో దుస్తులు తయారు చేయించి అది వేసుకొని వచ్చింది. గుడ్లు తినడం ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నిషిద్ధం, ఎందుకంటే గుడ్లు ప్రసవాలను మరింత కష్టతరం చేస్తాయి మరియు పిల్లలను ఉత్తేజపరుస్తాయని భావిస్తారు.
బ్రెజిల్ ప్రతి 1000 మంది అమ్మాయిలకు కేవలం 250 మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. మరి మీరు ఏమన్నా వెళ్తారా? ఇంట్లో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ కంటి చూపు దెబ్బతింటుంది, అలాగే మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యుఎస్ లో మరియు సోవియట్ మిలిటరీ వాళ్ళు డాల్ఫిన్ కు శిక్షణ ఇచ్చారు. కోల్పోయిన నావిక ఈతగాళ్లను రక్షించడానికి మరియు నీటి అడుగున మైండ్స్ ను గుర్తించడానికి వీటిని ఉపయోగించవచ్చు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తన జీతంలో 50% మాత్రమే తీసుకునేవాడు, అంతకంటే ఎక్కువగా తనకు అవసరం లేదని చెప్పేవాడు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఇంజిన్ వన్ లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. వితిన్ 5 మినిట్స్ మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి వితిన్ 5 మినిట్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి సిటీసీ ప్యాట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.